హైదరాబాద్ లోని సరూర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా ఈ సెంటర్ రోగుల ఆదరా విమానాలను చాటుకుంది. ప్రతిరోజు సుమారు 200 మంది రోగులు ఈ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పొందుతున్నారు. ఎంతో ఖరీదైన కార్పొరేట్ వైద్యం కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా దొరుకుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అర్చన వెల్లడించారు. స్పెషాలిటీ వైద్యం, నార్మల్ డెలివరీ, ప్రతి ల్యాబ్ టెస్ట్ సరూర్ నగర్ పట్టణ హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. సరూర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందిస్తున్న వైద్య సేవలకు రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను డాక్టర్ అర్చన, సరూర్ నగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్. మేము ఇవాళ ముఖ్య ఉద్దేశంగా మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు మెరుగైన సౌకర్యాల గురించి ఒక అవగాహన కల్పించడానికి. బయట కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ నెలకొన్నాయి. ఇప్పుడు అన్నీ చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగా లభ్యమవుతున్నాయి మనకి. ప్రతి గర్భిణీ స్త్రీల చెకప్లు, వాళ్ళ డెలివరీలతో పాటు పిల్లలకి టీకాలు, అలాగే ఈవినింగ్ స్పెషాలిటీ క్లినిక్స్. మా ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్ అండ్ పీడియాట్రిషియన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి రోజు ఈవినింగ్ 4 to 8. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి సర్వే జరగడము, వాళ్ళకి మేము వ్యాధి నిర్ధారణ చేసి వాళ్ళకి మందులు ఇవ్వడము, ఇంకా అన్ని రకాలుగా ఇప్పుడు మందులు మనకి లభ్యం అవడం ఇక్కడ బీపీ షుగర్కి. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్స్ నెలకొనడం వల్ల ఎన్నో రకాల మనము రక్త పరీక్షలు ఇక్కడ చేయించుకోవడానికి వీలవుతుంది.